అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి మరో 3 నెలల్లో తగిన మందు అందించాలి. వ్యాక్సిన్ బయట దేశాల నుంచి తెప్పించడానికి అయ్యే ఖర్చు 16 కోట్లు కాగా ఇది మధ్యతరగతి దంపతులను హతాశులను చేసింది. తమ చిన్నారి కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తూ దాతల ఔదార్యం కోసం ఎదురు చూస్తున్నారు తల్లిదండ్రులు. హైదరాబాద్ నాచారంకు చెందిన ఫయాజ్ రేష్మా దంపతులకు ఆగస్టులో ఫైజా జన్మించింది. ఆ చిన్నారికి కాళ్ళు చేతులు సరిగ్గా కదిలించకపోవడంతో గాంధీ ఆసుపత్రిలో చూపించారు. సీసీఎంబీకి రక్త నమూనాలు పరీక్షలను చూపించి పరీక్షలు నిర్వహించగా ఆ చిన్నారికి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ టైప్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుందని తెలిసింది. ఆ వ్యాధి నయం చేయడానికి మందు ఖరీదు 10 కోట్లు కాగా దిగుమతి పన్ను 6 కోట్లతో కలిపి మొత్తం 16 కోట్లతో ఖర్చు అవుతుందని వెల్లడించారు. చిన్నారి కోసం ఫయాజ్ రేష్మా దంపతులు స్థాయికి మించి ప్రయత్నాలు చేస్తున్నారు. 1-4 నెలల్లో మందులు తెప్పించాలని వైద్యులు చెప్పారని రోజులు దగ్గర పడుతుండటంతో తమలో ఆందోళన మరింత పెరుగుతోందని చిన్నారి తల్లిదండ్రులు తెలిపారు. తమ పాప పరిస్థితి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చిన్నారి వైద్యానికి మందుకు దిగుమతి పన్ను రద్దు చేయించడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. తర్వాత పాపకి కొంచెం సర్ది అట్లా అయింది, హాస్పిటల్ తీసుకెళ్ళినాం, ఇట్లా ప్రాబ్లం అన్నారు. ఇట్లా తీసుకెళ్తే ఇట్లా ప్రాబ్లం ఉంటే తర్వాత లిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళినాం, ఇట్లా జెనెటిక్ ప్రాబ్లం అన్నారు. SMA1 అన్నారు పాపకి. ఏమైనా హెల్ప్ చేస్తే గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా హెల్ప్ చేయాలి, మీరే ముందుకు వచ్చి హెల్ప్ చేయాలి మా పాపకి. అందరు గవర్నమెంటే ఉన్నాను నా పాపకి, అంతా నా పాపకి మీరే చేయాలి. 16 కరోడ్స్ ఇన్వెస్షన్ ఉన్నది, గవర్నమెంట్ హెల్ప్ చేయాలి ఎట్లయినా. మా పాప 4-5 మంత్సే ఇంకా బతుకుంటది మా పాప. దానికన్నా ముందే మా పాపకి ఇంజెక్షన్ రావాలని కోరుకుంటున్నాను. నా పాపకి ఎట్లయినా ఇంజెక్షన్ తేవాలి గవర్నమెంట్ వాళ్ళు. నా పాప బతుకుంటది, ఆమెకు పాలు తాగడానికి కష్టమైతుంది, ఊపిరి తీసుకోవడానికి కష్టమైతుంది. మా పాప 4 మంత్స్ దాకానే ఉన్నది, ఇంకా ఎట్లయినా గవర్నమెంట్ వాళ్ళే చెయ్యాలి నా పాపకి. ప్లీజ్ ఎట్లయినా చెయ్యండి గవర్నమెంట్ వాళ్ళే, అందరు మీరే ఉన్నారు నా పాపకి. ఇట్లా మా పాప ఆగస్ట్ లో పుట్టింది. తర్వాత ఏమైందంటే ఒక 2 మంత్స్ తర్వాత, 2 మంత్స్ బాగానే ఉంది, 2 మంత్స్ తర్వాత ఇట్లా కాళ్ళు చేతులు ఆడిస్తలేకపోతే గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లినాం. వాళ్ళు కొన్ని టెస్టులు చేశారు, తర్వాత దాంట్లో ఒక సీసీఎంబీ అని టెస్ట్ చేశారు, దాంట్లో SMA type 1 అని ప్రాబ్లం వచ్చింది. దాని ఇంజెక్షన్ ఇండియాలో లేదు, ఈ తెలంగాణలోనే ఫస్ట్ కేసు అది. దాని ఇంజెక్షన్ ధర 16 కోట్లు బయట నుంచి రావాలి. గవర్నమెంట్ హెల్ప్ చేయాలి మాకు, మాది పేద కుటుంబం.